జగన్ ను కలిసిన టీడీపీ అభ్యర్థి కొత్త రాజకీయం పాయికరావు రాజకీయం రసవత్రంగా మారిపోయింది ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ని కలిసిన డాక్టర్ బుడుమూరి బంగారయ్య వచ్చే ఎన్నికలలో తనకు పాయికరావు నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన బంగారయ్య ముప్పై ఒక్క వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతిలో ఓడిపోయారు అయితే నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పాయికరావు పార్టీ అంతర్గత కుమ్ములాటలు బాబురావుకి పెద్ద తలనొప్పిగా మారిపోయాయి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికే పలు సందర్భాలలో ప్లకార్డుల్ని ప్రదర్శించడంతో పాటు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గట్టిగానే తమ స్వరాన్ని వినిపించారు దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావును మారుస్తారని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం విస్తృతంగా జరుగుతోంది మరోవైపు పాయకరావుపేటపై టీడీపీ కూడా ఫోకస్ పెట్టింది మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది కానీ జనసేన నుంచి మాత్రం ఆమెకు సపోర్ట్ లభించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా అనిత వద్దు టీడీపీ ముద్దు అంటూ పెద్ద ఎత్తున టీడీపీ కేడర్ ర్యాలీలు చేయడంతో టీడీపీ అధిష్టానం ఉన్న తనను తప్పించి ఆమె స్థానంలో డాక్టర్ బంగారయ్యను నిలబెట్టింది కానీ ఎన్నికలలో టీడీపీకి ఎదురు దెబ్బ తప్పలేదు అయితే ప్రస్తుతం బంగారయ్య అధికార పార్టీలోకి వెళ్ళిపోవడంతో మళ్లీ అనితకి పాయకరావు నుంచి లైన్ క్లియర్ అయింది బంగారయ్యకి జగన్ ఛాన్స్ ఇస్తే టీడీపీ నేత అనితతో పాటు పార్టీ కేడర్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బాబురావుకి కూడా ఒకేసారి చెక్ చెప్పినట్లవుతుంది గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం బంగారాయ స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు గత ఎన్నికలలో బాబురావుకి తొంభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు పడగా బంగారయ్యకి అరవై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి అలానే జనసేన తరఫున పోటీ చేసిన నక్కా రాజబాబుకి పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి దాంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి